సంజు, ఇల్లు వీడికి ఎందుకు ఇచ్చావు? నేను ఇచ్చానంటమ్మా, నిన్న ఒక ఆవిడ వచ్చింది. ఇల్లు అద్దెకు కావాలండి. ఎవరెవరుంటారు? నేను, మా వారు, మాకిద్దరు పిల్లలు. వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? ముందు వాడిని ఖాళీ చేయించు. చాలా కష్టమమ్మా, ఆవిడ పకడ్బందీగా రాయించుకుంది 10 ఏళ్ళు అగ్రిమెంట్. వీడు ఎంటర్ అయ్యాడు, ఇంకెన్ని గొడవలు అవుతాయి? నీ సంజ వస్తుందిరా. ఏంటి ఎండ్లో బయటకు వచ్చావు? కలర్ తగ్గిపోదు. ఎరా చింటు, ఎలా వచ్చారు? అక్క కాదరా, పిన్ని. అయ్య బాబు, కాపు వచ్చింది. కంప్యూటర్ కంప్యూటర్ పాడైపోతే మెకానిక్ దగ్గరికి ఎలా వస్తారా మీరు? కంప్యూటర్ బాగు చేసే వాళ్ళని మెకానిక్ అంటారు, ఇంజనీర్ అంటారు. మరి ఏడు ఇంజనీర్? సాయంత్రం వస్తాను. సంజయుడు అయితే సాయంత్రం వస్తానాడా? ఇలా కాదు కానీ, మీరు ఇంటికి వెళ్ళండి, చెప్తాను. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏరా, మీరే పని చేయరా? అంటే పని అన్న భోజనం ఏంటంటే రెగ్యులర్ గా చేస్తానికి దొరకాలి కదా. టైంకి భోజనం దొరుకుతుంది కాబట్టి మీకు పని దొరకట్లేదురా? అయినా ఖాళీగా ఉండడానికి సిగ్గుగా లేదు? ఖాళీగా ఉండడానికి కావాల్సిన సిగ్గు కాదండి, ఓపిక అండి. అది మాకు కావాల్సినంత ఉందండి. ఏంటి, ఏం చేస్తున్నావు? అది కంప్యూటర్. షో, డిస్టర్బ్ చేయకు. నేను వాడిని హ్యాండిల్ చేయగలనా అమ్మా? నువ్వేం చేయలేవు. ఏమీ చేయలేనప్పుడు ఏమీ చేయకుండా ఉంటేనే బెటర్ అమ్మా. సిస్టమ్ రెడీ. ఎంఎస్సి కంప్యూటర్స్ మెడల్ వేసిన తినడానికి గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు. నేను అనుకున్నంత బోకనైతే కాదు. వస్తా. అన్ని టేబుల్ మీదే ఉన్నాయి. ముందు పప్పు అంటాం మానే, చిరాకు వస్తుంది. అలాగే నాన్నా. వీడేంటి సడన్ గా ఎంఎస్సీ లో బిహేవ్ చేస్తున్నాడు? మీ వదిన గారులేరా? వంట గదిలో ఉన్నారు. ఇదేదో దగ్గిపోయి ఉంది బాబీ. ఇదిగో బాబే, బాబే బాబేనండి. పెరట్లో ఉన్నాడా? మీరేంటండి, మౌన వ్రతమా? బాగా చేయండి, అప్పుడే బాబీకి బాగుంటుంది. గుడ్డి వ్రతం కూడా చేయలేపోయారా? బాబీ ఏం చేసినా కనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కదా బాబే. బాబే బాబే, బాబులో ఏదైనా పడిందా? అంత సౌండ్ వచ్చింది. నా బిందె పడిపోయిందిరా. బిందెకే ఎంత సౌండా? ఏది చూద్దాం. నా బిందె నా బాయి భద్ర, నీ కూడా పెట్టి వెళ్ళవద్దు. సరే సంజయ్, అక్కడ సంజయ్ లేదు, గింజ లేదు, వెళ్ళిపో. వెళ్తాలేరా? చదువుతూనే ఉన్నానే. నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా గుందలేకపోతున్నానే. హెల్ప్ చేయనా? త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. నన్ను కదా తాను లాగు. నేను లాగలేకనే నీ లాగు ఉంది. ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా, సూపర్. దానితో మాట్లాడే పని ఉంది, జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు. ఎరా బాబే, సంజయ్ ఏంటో నాకు చెప్పకుండా పంపించావు. ఎలా, నీకు చెప్పి పంపించాలా? అరవ రూపాయి ఇది చూడు. తప్పే ఉంది. ఇదేంట్రా,
ఈ సాయంత్రం సిడిగేవంలో ఏందనుకుంటున్నాను, ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ అంత సింపుల్ గా చెప్పేసావురా, వాడు ఆయనకి తెలిస్తే కైమా కొట్టేస్తాడు, వాడు అసలు పెద్ద జఫాగాడు. అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు. సంజయ్ అయినా సాలాజంగ్ మ్యూజియం అనుకున్నారా, టికెట్ కొనుక్కెళ్ళి చూసి రావడానికి. మా షిండే అన్నకి తెలిస్తే చంపేస్తాడు. మీ షిండేని పిండేస్తా. ఆటోకి పేమెంట్ ఇచ్చే నేనేనా? సంజయ్ లా ఇల్లు కూడా ఎంత అందంగా ఉంది. ఏ బాబే, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనపడుతుందిరా. నీకు సంజయ్లా కనపడుతుంది, నాకు చావులా కనపడుతుంది. అయ్యే మాటలు బాబే, పద అన్నయ్య. బాబే ఏంటి సడన్ గా హైదరాబాద్ వచ్చావు? ప్రాబ్లమ్స్ సడన్ గానే వస్తాయి కదన్నయ్య. బావిలో గప్పలాగా బెజవాడ దాటిరావు. బావి కూడా ఎందుకు అన్నయ్య? ఇప్పుడు ఇదేంట్రా, చాలా గ్లామర్ గా ఉండేవాడివి, ఇలా ముసలడిలా అయిపోయావు. ఈ మధ్య ఒక వ్యాధి వచ్చింది అన్నయ్య, కుదురుగా కూర్చొనివ్వదు, నిలకడగా నిలబడినివ్వదు. మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా? డాక్టర్స్ నే మింగేసే వ్యాధి అన్నయ్య అది, పక్కనే ఉండి పీల్చుకు తింటుంది. ఈ అబ్బాయి ఎవరు? కృష్ణ అని నా నెత్తి మీద ఉంటాడు. అదే మన ఇంటి మీద ఉంటాడు. నమస్కారం అండి. నమస్తే. బాగా కుదురు భయస్థుడు, టోఫెల్ రాసి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య వదిలే నాకు అప్పగించారు, నేను భయస్తున్నాగా అందుకే తీసుకొచ్చా. సరే ఆ రూమ్ లో ఉండండి. అలాగేనండి. సంజయ్ ఉంది మాడుకు. ఏంట్రా వ్యాధి అన్నయ్య? వ్యాధి ఇలాగే అర్పించేస్తుంది. అదేమి వ్యాధిరా ఇడియట్, ముందెళ్ళు ఫ్రెష్ అవు. ఏంట్రా సంజయ్? సంజయ్ ఎక్కడుందో కనుక్కోవాలా. సాని పేరెత్తితేనే చంపేస్తాడరా మా అన్నయ్య. కొట్టకు బాబీ, కొట్టదు బాబీ. అంత యాక్టింగ్ చేయకురా, నేను నిన్ను ఎలా కొడతానరా? నన్ను నేను కొట్టుకుంటానరా? నన్ను నేను కొట్టుకుంటానరా? అటు చూస్తున్నావు ఏంట్రా, కనీసం నన్ను ఆపాలని కూడా అనిపించట్లేదా? సంజయ్ చూడాలనిపిస్తుంది బాబీ. సంజయ్ నేను కొట్టుకుంటా. సంజయ్ వచ్చేటప్పుడు గిడి చచ్చిపోతాడేమో. ఎందుకు ఈ రోజు మీరు నా వెనకాల? అన్నయ్య గారు ఉండమన్నారండి. వీడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. చూసిన చాలు, ఇంక వెళ్ళు. సరే. ఇదేంటి చెప్పగానే వెళ్ళిపోయాడు? ఇది నిజమే. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఎక్కడికైనా వచ్చేస్తాను, నువ్వు రప్పించేస్తావు కదా. ముందు ఇక్కడి నుంచి వెళ్తా. నువ్వు చెప్పాల్సింది చెప్పే, వెళ్ళిపోతాను. నేను నీకేం చెప్పాలి? నీకు తెలీదా చెప్పకుండా సడన్ గా వచ్చేసిందానివి? నాకేం తెలీదు. తెలీదు అంటోనే అన్ని తెలుస్తున్నాయి. చూడు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నాతో మాట్లాడుతున్నావని మా అన్నయ్యకి తెలిస్తే ఆయన నిన్ను చంపేస్తాడు. అన్నయ్యలు అందరూ అలాగే ఉంటారు, లవర్స్ అంతా ఇలాగే ఉంటారు. నువ్వు చెప్పాల్సింది చెప్పే, వెళ్ళిపోతాను. నేను చెప్పను. నేను